Hello, my dear friends. Nenu mi Sannini and man study smart for success channel ki swagatham suswagatham. Friends, ee roju manam number series asked questions in SBI Clerk Prelims loni 24th and 23rd loni third shift idi. I think 24th in friends evaithe adigaro avu manam ippudu discuss chedu. Endukante ide pattern adige chances untayi and ee pattern meer gurtinchukunte meeku next SBI PO prelims kuda baaga upayogapadutundi. Okay friends, ippudu chudandi friends, ivi moderate to tough level lo unnai. సో ఫ్రెండ్స్ నో ప్రాబ్లం అయినా మీకు చెప్తాను, ప్లీజ్ నోట్ డౌన్ చేసుకోండి మన లేయర్ని, వాట్ అంటే లాజిక్ని నోట్ డౌన్ పక్కా చేసుకోండి ఫ్రెండ్స్, బాగా ఉపయోగపడుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఫ్రెండ్స్ ప్రాబ్లం నెంబర్ వన్ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, 16:86 ఉంది, 86 నుంచి 149 ఉంది, అట్లీస్ట్ ఇది ఇంటూ 5 times ఉంది, ఇది ఇంటూ 2 times ఉంది. సో ఏం పొందనా కుదరట్లేదు, అవునా కదా? నార్మల్గా మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఎడిషన్ చెక్ చేస్తాం, తర్వాత సబ్స్ట్రాక్షన్ చెక్ చేస్తాం, తర్వాత మల్టిప్లై అంటే ఎక్కువ నెంబర్ ఉన్న మల్టిప్లై లేదా డివిజను లేదా స్క్వేర్ రూటు లేదా క్యూబ్ రూటు, అవునా కదా? ఇవన్నీ మనం చెక్ చేస్తాం. సో బట్ ఇక్కడ పెద్ద నెంబర్లు ఉంటే మనం డైరెక్ట్ మల్టిపుల్లో చెక్ చేయొచ్చు. కానీ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 16:86 అంటే దగ్గర దగ్గర ఇంటూ 5 times ఇది, 86:149 2 times కన్నా లెస్ దెన్, అవునా కదా? సో ఇంత ఓవర్గా తగ్గిపోయింది, 149:205 ఇది కూడా లెస్ దెన్ 2 times. సో ఇక్కడ మనకి మల్టిప్లేషన్ అనేది మనకి కుదరట్లేదు, అవునా కదా? సో మనం ఇక్కడ ఏం చేద్దాం అంటే ఫస్ట్ స్టార్ట్ మనం ఏం చేద్దాం అంటే ఈ రెండులకి డిఫరెన్స్ చూద్దాం. మనం ఫస్ట్ ఎంత డిఫరెన్స్, 86:16 0.7, 70, అవునా కదా? ఈ రెండు డిఫరెన్స్ ఎంత, 149:86 ఇక్కడ జస్ట్ వేసుకోండి, 3, 14 ఏం తీస్తే 6, 63. ఓకే, ఇప్పుడు నాకు ఆ లాజిక్ తెలిసిపోయింది, మీకు చెప్తాను చూడండి. 15:4 తీస్తే ఎంత, 15:9 తీస్తే ఎంత అండి, 6, అవునా కదండి? అండ్ 9:4 తీస్తే 5, 56. ఇప్పుడు చూడండి ఈ రెండు మధ్య డిఫరెన్స్ ఎంత, 7. ఈ రెండు మధ్య డిఫరెన్స్ ఎంత, 7, అంటే 7 తగ్గుతూ వస్తుంది. లేదా మీరు ఇలాగే చేసుకోవచ్చు, 7 × 10, 7 × 9, 7 × 8. నెక్స్ట్ ఏమొస్తుంది, 7 × 7, అవునా కదా? మీరు ఇలా చూసుకున్నా -7 తగ్గించుకున్నా 49 వస్తుంది, 7 × 7 వేసుకున్నా 49 వస్తుంది, అవునా కదా? సో లాస్ట్లీ మీరు 205కి 49 యాడ్ చేయాలన్నమాట. అంటే ఎంత, 4, 1, 5, 254 అన్నది ఆన్సర్ అవుతుంది. ఐ హోప్ ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటాను. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం ఫ్రెండ్స్ మనం రెండో ప్రాబ్లం చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇది 7, 14, 40, 103 అంటే ఇవి దగ్గర దగ్గరలో ఉన్నాయి. ఇంటూ 2 కూడా ఉంది ఇక్కడ, అండ్ బట్ ఇంటూ 2 చూసినా 3 చూసినా ఇది అయితే ఇంటూ 2 అయితే ఎక్కువ ఉంది, ఇంటూ 3 అయితే తక్కువ ఉంది, అవునా కదా? సో ఇక్కడ మల్టిప్లేషన్ అనేది మనకి అవ్వదు. సో ఇక్కడ మనం మల్టిప్లేషన్ అవ్వనప్పుడు మనం ఏం చేస్తాం, డైరెక్ట్గా మనం ముందు దీని డిఫరెన్స్ చూద్దాం. ఎంత ఇక్కడ, 7. 14:40 డిఫరెన్స్ ఎంత, ఐ థింక్ 26, అవునా కదా? 40కి 103కి డిఫరెన్స్ ఎంత, 63, అవునా? 207కి 103కి డిఫరెన్స్ ఎంత, 4, 2, 1, 124. ఐ థింక్ ఫ్రెండ్స్ అయిపోయింది. చూడండి 7 అంటే ఏంటి, మనం 2³-1 ఫ్రెండ్స్. చూడండి ఇలాంటి టైప్ పక్క 1 type మీకు క్వశ్చన్ అడుగుతాడు, అట్లీస్ట్ 1 mark క్వశ్చన్ అడుగుతాడు. ఏది అయితే 2² అంటే స్క్వేర్ రూట్లు కానీ లేదా క్యూబ్ రూట్లు కానీ. ఓకే, ఇప్పుడు చూడండి 2³-8 అని, 2³ అంటే ఎంతండి, 8-1, సరిపోయిందా? 7 అయిపోయిందా? 3³-1 అంటే 27-1, 26 సరిపోయిందా? 4³-1 అంటే 64-1, 5³ అంటే ఎంత, 125-1 అయిందండి. సో నెక్స్ట్ ఏమవుతుంది, 6³-1, 6³ అంటే ఎంత, 216-1 అంత 215 అనమాట. అప్పుడు 227కి 215 యాడ్ చేసేయండి, ఎంత, 241442 అన్నది ఆన్సర్ అనమాట. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ లాజిక్. ప్లీజ్ నోట్ డౌన్ చేసుకోండి, క్యూబ్ రూట్ లాజిక్ ఇది. ఓకే, క్యూబ్ లాజిక్ అర్థమైందా ఫ్రెండ్స్? ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, థర్డ్ ప్రాబ్లం ఐ థింక్ ఫ్రెండ్స్ ఇది చూడండి, ఇక్కడ ఇంటూ 1 time అవుతుంది, ఇక్కడ ఇంటూ 2 times అవుతుంది, ఇక్కడ ఇంటూ 3 కన్నా ఎక్కువ వెళ్ళిపోతుంది. బట్ ఫ్రెండ్స్ ఇది ఐ థింక్ ఇది మల్టిప్లేషన్లో ఉంటుంది, దీన్ని మనం ఇలా కూడా చూసుకోవచ్చు. చూడండి 3 × 2 − 2 చేసుకోవచ్చు నేను, చూడండి అంటే 3 × 2 − 2 ఎంత, 3 × 2 = 6, 6 − 2 = 4. ఓకే వచ్చింది. సేమ్ దీన్ని 4 × 3 − 3 చేస్తే అవుతుందా, చూడండి 4 × 3 = 12 − 3 ఎంత, 9. ఎస్ అయిపోయింది, అంటే × 3 − 3 × 4 − 4 చూడండి, 4³-36 − 4 = 32 ఐ థింక్ వస్తుంది. మీ నేను ఎందుకు ఇదే లాజిక్ అప్లై చేసాను చూడండి, మీరు అనవచ్చు ఇది కూడా చేయొచ్చు కదండి, 3 × 1 + 1
నాలుగు ఇంటూ రెండు ప్లస్ రెండు అవునా కదా తొమ్మిది అవుతుంది. కానీ ఫ్రెండ్స్ అదే లాజిక్లో మీరు చూస్తే తొమ్మిది ఇంటూ మూడు ప్లస్ మూడు చేస్తే ఎంత అవుతుంది, మూడు ఇరవై ఏడు ప్లస్ మూడు ఎంత ఇరవై ముప్పై ముప్పై అవుతుంది. కానీ అక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ముప్పై రెండు కావాలి, అందుకే మనం ఈ లాజిక్ యూజ్ చేసాం. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను ఎందుకు ఆ లాజిక్ యూజ్ చేస్తాము. ఓకే ఇప్పుడు మనం నెక్స్ట్ ఏమవుతుంది, ఇక్కడ నాలుగు నాలుగు అయిపోయింది, ఇక్కడ నెక్స్ట్ ఏమవుతుంది ఇంటూ ఐదు మైనస్ ఐదు ముప్పై రెండు ఐదు ఎంత నూట అరవై అంతే నూట అరవై, నూట అరవై మైనస్ ఐదు ఎంత నూట యాభై ఐదు, జస్ట్ ఇక్కడ నూట యాభై ఐదు ఆన్సర్. ఓకే 155 అన్నది ఆన్సర్ అవుతుంది. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను లాజిక్. ఓకే లాజిక్ ఏంటి ఫ్రెండ్స్, ఇంటూ టూ మైనస్ టూ ఇంటూ త్రీ మైనస్ త్రీ ఇంటూ ఫోర్ మైనస్ ఫోర్ ఇంటూ ఫైవ్ మైనస్ ఫైవ్ ఓకేనా, రెండు ఇంటూ రెండు మైనస్ రెండు మూడు మైనస్ మూడు నాలుగు మైనస్ నాలుగు ఐదు మైనస్ ఐదు. ఓకే ఇప్పుడు నెక్స్ట్ చూడండి, పన్నెండు ఒకట్లు ఎస్ పన్నెండు ఒకట్లు పన్నెండు మూడులు ముప్పై ఆరు ముప్పై ఆరు ఐదులు ఎస్ అర్థమైపోయింది. చూడండి బేస్ నెంబర్ ఆడ్ లాజిక్, ఆడ్ నెంబర్ లాజిక్ అంటారు దీన్ని, ఆడ్ నెంబర్ లాజిక్. ఓకే ఈజీ లాజిక్ ఇది, అంటే ఏముంది ఇంటూ వన్ ఇంటూ త్రీ ఇంటూ ఫైవ్ ఇంటూ సెవెన్, ఏడు సున్నాలు సున్నా ఏడు వందల యాభై ఆరు ఆరు ఐదు ఏడు ఒకట్ల ఏడు ఐదు పన్నెండు, అంటే పన్నెండు వందల అరవై ఆన్సర్ అనేది పన్నెండు వందల అరవై. దీన్ని ఇంటూ నైన్ చేస్తే ఇది కూడా వచ్చేస్తుంది మీకు ఆన్సర్. ఓకే కావాలంటే చెక్ చేసుకోండి. ఇప్పుడు ప్రాబ్లం నెంబర్ ఓకే మీ గురించి మీరు ఇంటూ నైన్ చేసి చూపిస్తాను మీకు కన్ఫర్మ్ అవడానికి. చూడండి తొమ్మిది సున్నా సున్నా తొమ్మిది ఆరు యాభై నాలుగు నాలుగు ఐదు తొమ్మిది వేల పద్దెనిమిది ఐదు ఇరవై మూడు రెండు తొమ్మిది వేల తొమ్మిది రెండు పదకొండు, చూడండి పదకొండు మూడు వందల నలభై వచ్చిందా. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను లాజిక్ 13579. ఓకే ఇప్పుడు ప్రాబ్లం నెంబర్ ఫైవ్ చూద్దాం. చూడండి ప్రాబ్లం నెంబర్ ఫైవ్లోని పాయింట్ టూ పాయింట్ సెవెన్ పాయింట్ ఫైవ్ ఓకే ఇప్పుడు చూడండి సిక్స్కి వన్ పాయింట్ టూ తేడా ఎంతండి వన్ పాయింట్ టూ, సెవెన్ పాయింట్ టూ వన్ పాయింట్ టూ తేడా ఎంత వన్ పాయింట్ ఫైవ్ అవునా కదా, వన్ సెవెన్ పాయింట్ టూ తీసేస్తే టెన్ పాయింట్ ఎయిట్ నుంచి ఎయిట్ పాయింట్ సెవెన్ అంటే టెన్ పాయింట్ టూ ఎయిట్ పాయింట్ సెవెన్ ఎనిమిది నుంచి చూడండి ఒకటి పాయింట్ పది నుంచి చెప్తే రెండు రెండు పాయింట్ ఒకటి, నెక్స్ట్ పది పాయింట్ ఎనిమిది తీసేంత పదమూడులో పదకొండు నుంచి చెప్తే మూడు పాయింట్ మూడు అంటే మూడు పాయింట్ రెండు. ఇప్పుడు ఇందులో ఏమైనా ఐ థింక్ చూడండి పాయింట్ ఫైవ్కి ఎంత అవుతుంది ప్లస్ పాయింట్ త్రీ పెరిగింది ఇక్కడ, నెక్స్ట్ ఏడవుతుంది ప్లస్ పాయింట్ సిక్స్, నెక్స్ట్ ఎంత ప్లస్ వన్ పాయింట్ టూ. ఇప్పుడు చూడండి దీన్ని చూడండి దీనిని ఇంటూ టూ చేస్తే ఇది వస్తుందా, దీనిని ఇంటూ టూ చేస్తే ఇది వస్తుంది కదండి, అంటే నెక్స్ట్ ఏమవుతుంది దీన్ని ఇంటూ టూ చేస్తే టూ పాయింట్ ఫోర్ వస్తుంది. ఇక్కడ టూ పాయింట్ ఫోర్ వచ్చిందంటే దీనికి యాడ్ చేయండి అంతే కదా, ఇక్కడ ఈ నెంబర్ రావడానికి ఏం చేయాలి త్రీ పాయింట్ త్రీకి టూ పాయింట్ ఫోర్ అంటే ఎంత ఫైవ్ పాయింట్ సెవెన్ టోటల్, అంటే ఇక్కడ మనకు ఫైవ్ పాయింట్ సెవెన్ రావాలి, సారీ ఫైవ్ పాయింట్ సెవెన్. సో ఆన్సర్ ఎంత అవుతుందండి ఫోర్టీన్ పాయింట్ వన్ ఫైవ్ పాయింట్ సెవెన్ అంటే ఎయిట్ నైన్ వన్ అంటే పంతొమ్మిది పాయింట్ ఎనిమిది అన్నది ఆన్సర్ అవుతుంది. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, లైక్ చేసిన తర్వాత కమెంట్ కూడా చేయండి, కమెంట్ చేసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. మన తెలుగు వాళ్ళందరికీ రీచ్ అయినట్టు చూడండి, అండ్ వాళ్ళు కూడా చెప్పండి లైక్ చేసి కమెంట్ చేసి వాళ్ళు కూడా షేర్ చేస్తారండి, అలా మన ఛానల్ అందరినీ మన ఛానల్ అందరికీ తెలుగు వాళ్ళకి అందచేసినట్టు చూడండి ఫ్రెండ్స్. మన ధ్యేయం మన తెలుగు వాళ్ళందరూ మంచి జాబ్ హోల్డర్స్ అవ్వాలి, గవర్నమెంట్ జాబ్ అది సంపాదించుకోవాలి, అందరూ ఉన్నతమైన పొజిషన్లో ఉండాలి. రేపు మళ్ళీ వేరే వీడియోతో కలుద్దాం. హ్యావ్ ఏ నెక్స్ట్ డే, బాయ్ బాయ్, టేక్ కేర్.